Hi friends, welcome to the Telugu Tech channel. Manamu ee roju nunchi VLSI field leki ela enter avali, ade vidhanga VLSI field lo manamu etuvanti languages nerchukovali, etuvanti softwares use cheyali avanni manamu video lectures start cheyabothunnamu. So mana telugu lo verilog programming ade vidhanga VLSI field loki ela enter avali, etuvanti concepts nerchukovali avanni mana telugu lo cheppothunnamu. So practical ga untundi. ఈ రోజు ఏంటంటే నార్మల్ గా మనము మోడల్ సిమ్ యూజ్ చేస్తుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది మోడల్ సిమ్ అనే ఒక సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్ లో మనం రాసిన ప్రోగ్రామింగ్, మనము వెరిలాగ్ ప్రోగ్రామింగ్ రాస్తాం కదా, సో ఆ వెరిలాగ్ ప్రోగ్రామింగ్ రాసేటప్పుడు మనం కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఈ టూల్ వచ్చేసి మనకు సిమ్యులేషన్కి మనం రాసిన ప్రోగ్రామింగ్ కరెక్టా కాదా అని మనము సిమ్యులేషన్ చేసి వాటి అవుట్పుట్ కరెక్ట్ వస్తుందా లేదా, వేవ్ ఫామ్స్ కరెక్ట్ వస్తున్నాయా లేదా మనం చెక్ చేయవచ్చు. సో మనం ఈ విధంగా ఈ మోడల్ సిమ్ అనే సాఫ్ట్వేర్ యూజ్ చేసేటప్పుడు మనకు ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయంటే చూడండి, ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్స్ క్రియేట్ చేశాను. సో ఈ ప్రాజెక్ట్లోకి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హాఫ్ వాటర్ డాట్ వెన్ ఉంది, ఇందులోనే డిఫాల్ట్గా ఒక ఎడిటర్ ఉంటుంది. సో ఆ ఎడిటర్ని మనము ఇక్కడ ఈ ఫైల్ మీద డబుల్ క్లిక్ ఇస్తే ఆ ఎడిటర్ ఓపెన్ అవుతుంది ఇక్కడ. కానీ మనకు కొన్ని పరిస్థితుల్లో ఏమవుతుందంటే, మనం కొన్ని ప్రోగ్రామ్స్ రాసిన తర్వాత ఆ డిఫాల్ట్ ఎడిటర్ అనేది పోయి మనకు మన సిస్టమ్లోనే ఎడిటర్ ఓపెన్ అవుతుంది. సో అటువంటప్పుడు మనకు క్లారిటీగా ఉండదు, అంటే ఇది ఒక సపరేట్ విండోగా ఓపెన్ అవుతుంది. చూడండి, దీని మీద ఇప్పుడు డబుల్ క్లిక్ ఇస్తున్నాను, చూస్తే చూడండి. సో ఇక్కడ సపరేట్ విండో ఓపెన్ అయింది. మనకేంటంటే ఇక్కడే డిఫాల్ట్ విండో ఎలా ఓపెన్ చేయాలి అనేది ఈ వీడియో ద్వారా మీకు నేర్పిస్తాను, ఓకేనా. సో ఈ విధంగా అంటే డిఫాల్ట్ ఎడిటర్ ఉండడం వల్ల సింపుల్గా ఇక్కడే మనం ప్రోగ్రామింగ్ రాయొచ్చు, అదేవిధంగా మనము ఇక్కడే సిమ్యులేషన్ కూడా చేయవచ్చు కంపైల్ చేసి. సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే డిఫాల్ట్ ఎడిటర్ లేక, అంటే మోడల్ సిమ్లో ఉండే డిఫాల్ట్ ఎడిటర్ లేక ఏ విధంగా రావాలో మనం ఇప్పుడు నేర్పిస్తాం మీకు ఎలా మార్చుకోవాలి అని చెప్పేసి. సో ఇది సింపుల్ ప్రాబ్లమ్ అయినా చాలామంది మనము డిఫికల్ట్గా ఫీల్ అవుతాం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ డిఫాల్ట్ ఎడిటర్ లేక రావాలంటే ఏం చేయాలంటే జస్ట్ దీన్ని క్లోజ్ చేసేసి మన సర్చ్ బాక్స్లోకి వెళ్ళి మీరు కంట్రోల్ ప్యానల్ అని టైప్ చేయండి, ఓకే. సో కంట్రోల్ ప్యానల్ టైప్ చేస్తానే, సో ఇక్కడ మనకి ఈ ఆప్షన్స్ వస్తాయి కదా. సో ఇందులో ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకోండి, ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకొని డిఫాల్ట్ ప్రోగ్రామ్స్ ఉంది కదా ఇందులోకి వెళ్ళండి. వెళ్ళేసి సో ఇక్కడ మనకి అసోసియేటెడ్ ఫైల్ టైప్ ప్రోటోకాల్ విత్ ప్రోగ్రామ్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇస్తానే చూడండి, సో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు డాట్ వెన్ ఒకసారి క్లిక్ ఇస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ నోట్ ప్యాడ్ సెలెక్ట్ అయింది. సో మనము ఈ విధంగా నోట్ ప్యాడ్ సెలెక్ట్ అవ్వడం వల్ల నోట్ ప్యాడ్తో సపరేట్గా ఓపెన్ అవుతుంది. సో మనం ఏం చేయాలంటే మనము నెక్స్ట్గా మార్చినా కానీ ఏ విధంగా మారదు, అందుకని మనకేం చేయాలంటే రీసెట్ క్లిక్ ఇవ్వాలి. సో ఇక్కడ రీసెట్ ఆల్ డిఫాల్ట్ యాప్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ ఇస్తే చూడండి అన్ని రీసెట్ అవుతాయి. అంటే మనం ఏ విధంగా ఫస్ట్ ఏ విధంగా ఫైల్స్ ఓపెన్ అవ్వాలో సో ఆ ఎక్స్టెన్షన్తోనే ఆ దానికి సంబంధించి రిలేటెడ్ యాప్తోనే ఓపెన్ అవుతుంది. సో ఇది క్లోజ్ చేసేసి సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీని మీద డబుల్ క్లిక్ ఇస్తే మనకి ఇక్కడే ఓపెన్ అవుతుంది విండో, చూడండి ఇక్కడే ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా మనం డబుల్ క్లిక్ ఇవ్వడం వల్ల ఇక్కడే ఓపెన్ అవుతుంది. సో సింపుల్గా ఇప్పుడు మనం ప్రోగ్రామింగ్ రాసేసి సో హాఫ్ యాడర్ అని రాసేసి మనకు చూడండి ఇన్పుట్ ఏకామోబి, ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏ విధంగా రాయాలి, మనము ప్రతి ఒక్కటి ఎలాంటి ఎటువంటి కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి, ఏ సాఫ్ట్వేర్స్ యూజ్ చేయాలి అవన్నీ మీకు నేర్పడం జరుగుతుంది. సో ఓకే, మీరు దాని గురించి ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు సింపుల్గా నేను చెప్పినటువంటి సోర్సెస్ని ఫాలో అయితే మీరు సింపుల్గా VLSI ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వచ్చు. సో VLSI ఫీల్డ్లోకి ఎంటర్ అయితే మనకు చాలా యూజ్, ఎందుకంటే సో శాలరీ ప్యాకేజ్ పరంగా కానీ అదేవిధంగా మనం నైట్ డ్యూటీలు అవన్నీ ఎక్కువ చేయకుండా మనం సింపుల్గా మన వర్క్ని మనం కంప్లీట్ చేయవచ్చు, సో ప్రాజెక్ట్స్ని. సో శాలరీస్ కూడా చాలా బాగుంటాయి, గ్రోత్ బాగుంటుంది. సో అందుకు చాలామంది VLSI ఫీల్డ్లో కష్టం అనుకుంటారు కానీ ఈజీగా ఎంటర్ అవ్వచ్చు. సో మేము చెప్పింది ఫాలో అయితే చూడండి, ఇక్కడ మనం ప్రోగ్రామ్ రాసాము, వీటిని ఇప్పుడు మనము కంపైల్ చేయాలి ఫస్ట్ ఇక్కడ. సో కంపైల్ అంటే ఏదైనా సింటాక్స్ ఎర్రర్స్ ఉంటే అవి పోతాయి. చూడండి ఇక్కడ కంపైల్ వేసి సక్సెస్ఫుల్గా వచ్చింది కింద, ఇది ట్రాన్స్క్రిప్ట్ అంట మనం చూడండి. సో ఇప్పుడు సిమ్యులేషన్ చేయొచ్చు మనం. సో సిమ్యులేషన్ చేసి వేవ్ ఫార్మ్స్ అనేవి మనం చూడవచ్చు అనమాట. సో వీటికి ఇన్పుట్స్ ఇవ్వాలి కదా ఏబీకి, దానికోసం మనం సపరేట్గా టెస్ట్ బెన్స్ రాయాల్సి ఉంటుంది. సో అలా టెస్ట్ బెన్స్ రాయకుండానే మనం చెక్ చేసుకోవాలని చెక్ చేసుకోవచ్చు. సో ఇది సింపుల్గా అంటే ఈ వీడియోలో వచ్చేసి నేను ఏంటంటే ఈ విధంగా డిఫాల్ట్ ఎడిటర్లోకి ఏ విధంగా తీసుకురావాలి నేర్పిస్తున్నా. నెక్స్ట్ నుంచి మనము ఏ విధంగా ప్రోగ్రామింగ్ చేయాలి, ఫస్ట్ VLSI అంటే ఏమిటి, దానికి సంబంధించి ఒక వీడియో ఆల్రెడీ మేము పెట్టాము.
సో ఇంకా ఎక్స్టెన్షన్గా ఇంకా బ్రాడ్గా ఇంకా ఈజీగా మీకు అర్థమయ్యేలో చెప్పడానికి ట్రై చేస్తాం. విఎల్ఎస్ఐ ఏంటి, విఎల్ఎస్ఐలో ఒక చిప్పు డిజైన్ చేసేటప్పుడు ఎటువంటి ప్రాసెసెస్ మనం ఫాలో అవుతాం, ఎటువంటి స్టెప్స్ ఉంటాయి, సో ఏ విధంగా మనం చెక్ చేస్తాం, సో ఏ విధంగా మనము డిజైన్ అనేది చేస్తాం, ప్రతి ఒక్కటి మీకు వీడియోస్ ద్వారా చెప్పడం జరుగుతుంది ఫ్రీగా. సో నిజంగా ఫ్రీగా దొరకడం అనేది విఎల్ఎస్ఐ ఫీల్డ్, అంటే రియల్గా ఏం జరుగుతుందో, మీరు ఏ విధంగా స్టెప్ బై స్టెప్ నేర్చుకోవాలో అవన్నీ వీడియోస్ ద్వారా చెప్పడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్, సపోర్ట్ చేయండి, వీడియోస్ మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీకు ఏ విధమైన డౌట్ ఉన్నా కానీ మీరు కామెంట్ సెక్షన్లో తెలిపినట్లయితే మీకు ఖచ్చితంగా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.